ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పరువు గంగలో కలుస్తుందా? ఏదో చేయాలని బయలుదేరుతున్న ప్రతిసారి రివర్స్లో ఆయనకే దెబ్బ తగులుతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. నిజానికి మనం ఏదైనా సమస్య గురించి పోరాడితే దాంట్లో స్పష్టత ఉండాలి, ఎందుకు ఏమి అనేది క్లియర్ కట్గా తెలిసి ఉండాలి. కానీ ఏడేడు విద్యా సంస్థలపై అనంతపురంలో లోకేష్ చేసిన హంగామాకు అసలు జరుగుతున్న దానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా అంటూ ఇప్పుడు ఏకంగా నే ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు పక్క రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది సినిమా మొత్తం. ఏడేడు విద్యా సంస్థలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది, దీనికి తగ్గట్టుగా కూడా చర్యలు కూడా ప్రారంభించింది, ఎక్కడ ఏం జరుగుతుంది అనే దానిపై ఫోకస్ కూడా పెట్టింది. సీన్ అంతా ముగిసే సమయంలో రంగంలోకి దిగారు నారా లోకేష్. దిగేవాడు మొదటి రోజు దిగినా పర్వాలేదు అనుకోవచ్చు, కానీ మూడో రోజు దిగి నేనే నడిపిస్తున్నాను అనే మాదిరిగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు టీడీపీలో నవ్వుకుంటున్నారట. లోకేష్ను చూసి ఆల్రెడీ విద్యార్థులంతా గందరగోళం సృష్టించారు, ముందుకొచ్చారు, ధర్నాలు చేశారు, ఎక్కడ టీడీపీ లోకేష్ కనిపించలేదు. ముగిసే సమయంలో వచ్చి నేనే చేశాను అనడంలోనే అసలు విచిత్రం ఏంటో అర్థం కావడం లేదు. ఇక సినిమా కట్ చేస్తే శనగమండల నేతలంతా కూడా లోకేష్ను కాన్వేను అడ్డుకున్నారు, వెంటనే 2-man కమిటీని రద్దు చేయాలి అని కోరారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన నారా లోకేష్కు ఊహించని చేదు అనుభవమే దక్కినట్టుగా తెలుస్తోంది. 2-man కమిటీని వెంటనే రద్దు చేయాలి అంటూ బండారి స్టావ్ని వర్గీయ టీడీపీ నేతలంతా కూడా లోకేష్ కాన్వేకు అడ్డుపడ్డారు. రిజర్వ్డ్ స్థానంలో అగ్రవర్ణుల పెత్తనం ఏంటని కూడా వాళ్ళు గట్టిగా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పాయవుల కేశవ్ గారు రంగంలోకి దిగి కూడా వాళ్ళని చల్లార్చే ప్రయత్నం చేసినప్పటికీ అస్సలు వినలేదు. దీంతో చంద్రబాబు కుమారుడు లోకేష్ పరువు అనంతపురం జిల్లా రోడ్డుపై పోయినట్టుగా తెలుస్తోంది. లోకేష్ అని కూడా చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డిమాండ్లు చేస్తున్నారేంటి అంటూ కూడా టీడీపీ నేతలు కొందరు సీరియస్ అవుతున్నారు. లోకేష్ అయితేనేమి, ఏకంగా మేము బాబు గారి కాన్వేకే అడ్డుపడతామంటూ కూడా ఇప్పుడు బండారి శ్రావణి వర్గీయులు సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. అనుకున్నది చేయలేక ఏది పడితే అది చెబితే నమ్మాలా అంటూ వాళ్ళు గరం అవుతున్నారట. సొంత టీడీపీ నేతలే ఇలా రివర్స్ కావడం లోకేష్కు భారీ చేదు అనుభవమే తెలుస్తుంది.